ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈ గొరిల్లా పేరు పోకో. అయితే ఈ గొరిల్లా స్పెషాలిటీ ఏంటంటే, ఇది మనం మాట్లాడే భాషలో 2000 పదాలను అర్థం చేసుకోగలదు. అంటే ఇది మనం అడిగే కొన్ని క్వశ్చన్స్ కి, అంటే ఎలా ఉన్నావు, కూర్చో, ఇలాంటి క్వశ్చన్స్ కి అది ఆన్సర్ ఇస్తుంది. ఇలా 2000 పదాల వరకు అది అర్థం చేసుకోగలదు. అయితే ఇది ఎలా ఆన్సర్ ఇస్తుంది, మళ్ళా మాట్లాడుతుందా అని అడగండి. ఇది 1000 సైన్ లాంగ్వేజెస్ తో మాట్లాడగలదు. Who is that? Think me there. Okay, that is you. Gorilla. Fact number 2. అది ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి వన్ డే మ్యాచ్. 8 కి ఒక వికెట్ సేవ్ అవుట్, అలా 72 రన్స్ కి 5 వికెట్స్ కోల్పోయింది ఇండియా. సౌత్ ఆఫ్రికా బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు, ఇండియా చాలా అండర్ ప్రెషర్ లో ఉంది. అప్పుడు వచ్చాడు మహేంద్ర సింగ్ ధోని, 17 ఓవర్స్ కి కేవలం 72 రన్స్ మాత్రమే కొట్టి 5 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇండియాని తన అద్భుతమైన గేమ్ ప్లేతో 81 బాల్స్ కి సెంచరీ చేసి ఇండియా ఇన్నింగ్స్ అయ్యేసరికి ఇండియా స్కోర్ 331, అందులో ధోని స్కోర్ 139. 97 బాల్స్ కి అజయంగా నిలిచాడు. మ్యాచ్ అయ్యాక స్టేడియం లో ప్రేక్షకులందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అయితే ఈ మ్యాచ్ లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ధోని గేమ్ ప్లే. ఈ మ్యాచ్ లో ధోని చాలా సార్లు చీకీ షాట్స్ కొట్టాడు. ఆ గేమ్ ప్లే చూసి ధోనికి ఎక్కడ బాల్ వేయాలో సౌత్ ఆఫ్రికా బౌలర్స్ కి అర్థం కాలేదు. ఏబీ డివిలియర్స్ అయితే ఒక 2 మినిట్స్ పాటు ధోనిని చూస్తూనే ఉండిపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు ఎప్పుడైనా స్నేక్ వైన్ గురించి విన్నారా? ఈ వైన్ చైనాలో చాలా ఫేమస్. చైనాలో ఈ వైన్ ని స్నేక్ తో గాని స్నేక్ బాడీ పార్ట్స్ తో గాని తయారు చేస్తారు. ఈ వైన్ తయారు చేయడానికి వాళ్ళు కొన్ని పాములు తెచ్చి వాటిని నీట్ గా క్లీన్ చేసి ఒక బాటిల్ లో పెడతారు. తర్వాత వాళ్ళు వాటిని కొన్ని మంత్స్ పాటు అలానే ఉంచేస్తారు. అయితే అక్కడ డాక్టర్స్ కూడా ఈ వైన్ తాగమని రికమెండ్ చేస్తారు. ఎందుకంటే ఇలా స్నేక్స్ ని కొన్ని మంత్స్ పాటు అలా బాటిల్లో పెట్టడం వలన ఈ వైన్ లో పాము రక్తం విషం కలిసి మంచి మెడిసిన్ గా తయారవుతుంది. అందుకే ఈ వైన్ తాగడం వలన బ్యాక్ పెయిన్స్, ఇంకా జాయింట్ పెయిన్స్ లాంటివి రావు. అలానే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. అంతేకాదు ఈ వైన్ చాలా టేస్టీగా కూడా ఉంటుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఏ పైన 1 మినిట్ లో అయిపోతే ఎంత సాటిస్ఫైగా ఉంటుందో కదా. అందుకే ఇప్పుడు నేను మన ఎత్తు పుట్టుక నుంచి ఇప్పటి వరకు మన స్టోరీని 1 నిమిషంలో చూపిస్తాను. యు గైస్ రెడీ టు సీ దట్ అమేజింగ్ క్లిప్? నెంబర్ 5, నార్మల్ గా డాక్టర్స్ ఆపరేషన్ చేసేటప్పుడు ఎనస్థీషియా ఇస్తారు కదా, కానీ బిగ్ బాస్ షో చూపిస్తూ ఆపరేషన్ చేసిన సంఘటన మీకు తెలుసా? వరప్రసాద్ అనే 33 సంవత్సరాలు ఉన్న ఒక పేషెంట్ కి ల్యాప్టాప్ లో బిగ్ బాస్ అండ్ అవతార్ మూవీస్ ని చూపిస్తూ డాక్టర్స్ బ్రెయిన్ సర్జరీ చేశారు. అండ్ ఆ సర్జరీ సక్సెస్ కూడా అయింది. ఇన్సిడెంట్ మన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది. ఈ పేషెంట్ కి మెదడులో లెఫ్ట్ సైడ్ లో ఉన్న ప్రిమోటర్ ఏరియాలో ఉన్న రికరెంట్ గ్లయోమాను తీయడానికి ఈ సర్జరీ చేశారు. ఇప్పుడు ఆ పేషెంట్ చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇప్పుడు సడన్ గా మన హౌస్ లోకి పాము దూరిపోయింది అనుకోండి, 1 మినిట్ లో బయట ఉంటుంది స్నేక్ కాదు ఆ ఫ్యామిలీ మొత్తం. ఒక్క స్నేక్ ఉంటేనే అంత భయపడుతున్నాం. అదే ఒక రూమ్ లో 72 అత్యంత విషపూరితమైన పాములుండి ఆ రూమ్ లో మీరు ఒక్కరే ఉంటే జస్ట్ ఇమాజిన్.
1986లో నీలిమ్ కుమార్ ఖైరే అనే ఒక ఇండియన్ వ్యక్తి 72 గంటల పాటు 72 విషపూరితమైన పాములతో ఒక కేజీలో ఉన్నాడు. ఎందుకంటే స్నేక్స్ మనల్ని ఏమీ చేయవు, వాటిని మనం ఏమైనా చేసి రెచ్చగొడితేనే అవి మనపై దాడి చేస్తాయని నిరూపించాడు. అలా అతను 72 గంటల పాటు ఆ కేజీలో ఉండి ఆ 72 పాముల్లో ఏ ఒక్క పాముతో కూడా కనిపించుకోకుండా బయటకొచ్చాడు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఆడవాళ్ళ యొక్క మేకప్ కోసం ప్రతి ఏటా 10 కోట్ల షార్క్స్ చనిపోతున్నాయి. ఎందుకంటే ఆడవాళ్ళు వాడే లిప్స్టిక్ అండ్ మేకప్స్ లో స్క్వాలిన్ అనే పదార్థాన్ని వాడుతారు. ఆ పదార్థాన్ని తయారు చేయాలంటే షార్క్ యొక్క లివర్ అవసరం. అందుకే దీన్ని తయారు చేయడం కోసం ప్రతి సంవత్సరం 10 కోట్ల షార్క్లను చంపేస్తున్నారు. అందుకే ప్రస్తుతం షార్క్ యొక్క 26 జాతులు అంతరించిపోయే దశకు చేరువలో ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీకు మష్రూమ్స్ తెలుసుగా, అవే పుట్టగొడుగులు. అయితే ఈ మష్రూమ్స్ లో కొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయి. అయితే ప్లాస్టిక్ తినే మష్రూమ్స్ గురించి మీరు విన్నారా? ప్లాస్టిక్ తినే ఈ మష్రూమ్స్ అమెజాన్ అడవుల్లో ఉంటాయి. వీటిని ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్న చోటు ఉంచినట్లయితే ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గుతుంది. ఈ మష్రూమ్స్ ప్లాస్టిక్ లో ఉన్న పాలిథిన్ అనే పదార్థాన్ని తిని ప్లాస్టిక్ ను ఆర్గానిక్ పదార్థంగా మార్చగలవు. అంతేకాదు ఇది ఆక్సిజన్ లేకుండా కూడా బ్రతకగలదు. ప్రస్తుత కాలంలో మన భూమిపై ప్లాస్టిక్ పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. సో ఈ మష్రూమ్స్ ను ఉపయోగించి ప్లాస్టిక్ పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మన యూనివర్స్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు తెలుసా? అవి ఎంత పర్సెంట్ లో ఉంటాయంటే మొత్తం 100% అనుకుంటే అందులో 69% డార్క్ ఎనర్జీ ఉంటుంది అండ్ 25% డార్క్ మ్యాటర్ ఉంటుంది. ఇంకా 5% రెగ్యులర్ మ్యాటర్ ఉంటుంది. మొత్తం ఎంత పర్సెంటేజ్ చెప్పాను? 69, 25, 5, 99%. మిగిలిన 1% లో 0.01% రేడియేషన్ ఉంటుంది అండ్ 0.1% న్యూట్రినోస్ ఉంటాయి. ఇంకా 0.001% బ్లాక్ హోల్ ఉంటుంది. ఇవే మన యూనివర్స్ లో ఉండే మూల పదార్థాలు. ఫ్యాక్ట్ నెంబర్ 10, మందు బాబులు బాగా డ్రింక్ చేసి తూగుతూ పడిపోవడం చూసే ఉంటారుగా. అయితే తేనెటీగలు కూడా ఆల్కహాల్ తాగి సేమ్ మనుషుల్లా తూగుతూ పడిపోవడాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఆస్ట్రేలియాలో తేనెటీగలు ఆల్కహాల్ ని తాగుతాయి. ఆస్ట్రేలియా దేశంలో అక్కడి వాతావరణం బాగా వేడిగా అయినప్పుడు ఆ వేడికి కొన్ని పూల మొక్కల్లోని మకరందం ఆల్కహాల్ గా మారిపోతుంది. ఆ పూలలో మకరందాన్ని తాగడానికి వచ్చిన తేనెటీగలు ఆ ఆల్కహాల్ ని తాగి మత్తులో సేమ్ మనుషుల్లానే గుండ్రంగా అటు ఇటు తూగుతూ కిందకి పడిపోతాయి. మళ్ళీ వేరే తేనెటీగలు వచ్చి లేపే వరకు అవి అలానే మత్తులో కిందకి పడిపోయి ఉంటాయి. వీడియో కింతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.